हेलो फ्रेंड्स नमस्ते मैं वीडियो नपदलचे अंदर मैं फ्रेंड्स काल यूट्यूब वीडियो चेया की टाइम उठी चलवानी टाइम उड़ा चव चवन का मन गवर्नमेंट तेलंगाना गवर्नमेंटेमो मन के डीएसए एम चवाले चवदाजी बुक् अर्थम मल्ल सबजेक्ट मन को अर्थ का కొంచెం కష్టపడి జాబత్తదనంటరా కొంచెం ఇది కొంచెంలా కొంచెం కష్టపడి నాకు అచ్చలాగలేదా నా బాధనది నేను ఒకవేళ కష్టపడ్డా డిఎస్ ఎప్పుడు ఎత్తడా అనే ఎదురు చూడాల్సి వస్తుంది మళ్ళీ మధ్యలో మర్చిపోతాం కదా పిల్లలతోటి బిజీ బిజీ లైఫ్ సరిపోతుంది ఇక అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దామని బుక్ తీసిన ఒక అక్షరం ఒక్క అర్థమైతే లేదు దాదాపు 7 ఇయర్స్ అయిపోయింది కావచ్చు 6 ఇయర్స్ అవుతుంది 6 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి అంటే ఆల్మోస్ట్ అన్నీ మర్చిపోయినా మళ్ళీ రివిజన్ చేద్దామని అంటే ఒకసారి చూద్దామని అంటే కళ్ళు తిరుగుతాయి తలకాయ తిరుగుతాయి పడిపోతా కావచ్చు ఇక అట్లున్నది కథ మరి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది అందరూ ఈజీ డిఎస్సి కొట్టడం ఈజీ అని అనుకుంటారు అది చదివే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత హార్డ్ అనేది ఎందుకంటే ఇంకా పీఈటీలో జాబ్స్ అని అంటే ఇంకా ఈజీ అబ్బా ఏముందిలే పీఈటీ జాబ్ అని అంటారు అంత సీన్ లేదు ఎవరికైనా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకే కష్టము మాకైతే స్పోర్ట్స్ అని అంటే అనాటమీ ఉంటుంది ఫిజియాలజీ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి దాంతోపాటుగా బాల్ సర్కంఫరెన్స్ ఎంత మళ్ళీ తర్వాత దాని ఇంచెస్తో సహా ప్రతీది మేము రాయాల్సి ఉంటుంది ఒకవేళ ఎగ్జామ్ ఇస్తే అది రాసే వాళ్ళకే తెలుస్తుంది పీఈటీలు ఏం వచ్చాలకి ఏం రాదని అనుకుంటారు వెళ్ళి చూడండి పీఈటీలు ఎంత హార్డ్ వర్క్ చేస్తారని అంటే ప్రతి స్కూల్లో మీరు చూడండి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎందుకంటే నేను కూడా హార్డ్ వర్క్ చేసి వచ్చిందని అందుకనే చెప్తున్నాను ఏది అంత సక్సెస్ అనేది ఈజీగా రాదనేది ఎంత నిజమో అలాగే పీఈటీ జాబ్ అనేది కూడా చాలా కష్టము దాని తగ్గ ఫలితం కూడా ఒకవేళ జాబ్ వస్తే కష్టంగా పొందుతారు కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దేవుని దయవల్ల మా తెలంగాణ గవర్నమెంట్ తొందరగా డిఎస్సి ప్రకటిస్తే మాకు అంత ఇవ్వాలి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా కొంచెం చదువుకొని ఎంతో కొంత వచ్చిన అక్షరం ముక్కైనా రాసి దేవుని దయవల్ల జాబ్ తెచ్చుకుంటే